పేదవారికి సేవ చేయటంలో ఎంతో తృప్తి ఉంటుందంటున్నారు సామాజికవేత్త ప్రముఖ కాంట్రాక్టర్ దుర్గా ప్రసాద్. నిత్యం పేదల కోసం తపిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ భద్రాచలం ఏరియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పాకాల దుర్గా ప్రసాద్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఐటీసీలో ప్రముఖ కాంట్రాక్టర్ సామాజికవేత్త పాకాల దుర్గా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, వాటి వివరాలు చెప్పండి. ఇందులో యాక్టివిటీస్ అన్నీ సెపరేట్గా ఏమి లేదండి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కనుక అందరితో కూడా అతి చిన్న వాళ్ళతో దగ్గర నుంచి పెద్దవాళ్ళతో కూడా అందరితో మంచి సంబంధాలు ఉంటాయి కనుక ఏదైనా మన నుంచి ఏదైనా అవసరం ఉన్నా సరే మనకి వీలున్నంత వరకు తోడ్పడాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలే కానీ అవి ఏదో 10 మందికి తెలియాలనో లేకపోతే ఇంకోటి పేరు రావాలనో అలా చేసేవి కాదు. అంతా ఒక రకంగా గుప్తదానంగా చేయటమే నాకు మంచిదని అనిపించి చేస్తూ ఉంటాను. ఎవరు మా ఇంటికి వచ్చినా సరే నేను వీలున్నంత వరకు నేను నాకు ఉన్న పరిధిలో నేను సహాయం చేస్తాను. దానికి ముఖ్యంగా సహాయపడడానికి కారణం సహాయపడే స్థితిని ఇచ్చింది ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ అండి, ఐటీసీ లిమిటెడ్ అది. ఆ కంపెనీలో మేము అందరమే చాలామంది కాంట్రాక్టర్గా ఉన్నాం. మేము అందరమే ఈ గ్రోన్డ్ బై దట్ కంపెనీ. ఆ కంపెనీ వల్లే మేము అందరం ఎదిగాం. అందుకని అక్కడ మేము నేర్చుకున్నది పెద్ద పెద్ద అధికారులతో మేము కలిసి తిరిగేది, వాళ్ళతో కలిసి పనిచేయటం వల్ల మంచి దృక్పథం ఏంటంటే ఒకరికి సాయం చేసే తత్వం అలవాటు చేసుకుంటే మనకి, మన ఆరోగ్యానికి, మన పరిసరాలకి, మన కుటుంబానికి కూడా మంచిది. మనం ఎన్నో కష్టాల్లో పడి మనం ఒక స్థితికి వచ్చాం కనుక మనం ఉన్న దాంట్లో సాయం చేయడం మంచిదనే ఉద్దేశంతో వీలున్నంత వరకు ఏదైనా అవకాశం ఉంటే మాకు ఐటీసీ ద్వారా వచ్చిన పలుకుబడి కానీ, దాని ద్వారా వచ్చిన ఆర్థిక స్థితిగతులు కానీ అవన్నీ కూడా దానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడేటట్టు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఉపయోగపడేటట్టుగా మేము కార్యక్రమం చేయడంలో భాగస్వామి అవుతూ ఉంటాం. సార్, ఇప్పుడు కరోనా నేపథ్యం గత 6 నెలల కాడ నుంచి కరోనాతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ కరోనా సమయంలో మీరేమైనా కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా, సామాజిక కార్యక్రమాలు? కరోనా సమయంలో చాలామందికి మనం ఈ కిట్ల రూపంలో చాలామందికి ఇవ్వటం జరిగిందండి. అది మేము ఇవ్వటం ఒక భాగం, ఐటీసీ పేపర్ బోర్డ్స్ కూడా కొన్ని వేల మందికి, లక్షల మందికి అది పోయిన దగ్గర నుంచి, తర్వాత మంచి మంచి కిట్ల దగ్గర నుంచి అన్నీ కూడా చుట్టుపక్కల మండలాలకు కానివ్వండి, ఇటువైపు భద్రాచలం చుట్టుపక్కల మండలాలకు కానివ్వండి, చాలామందికి, కొన్ని వేల మందికి ప్యాకేజీలు చేసి ఇవ్వటం జరిగింది. అందులో కూడా మేము కలిసి పనిచేయటమే, ఎందుకంటే పెద్ద కంపెనీ అంత కంపెనీ చేస్తామందు రోజుకి సుమారు 1000, 2000, 3000 మందికి కూడా భోజనాలు పెట్టిన రోజులు ఉన్నాయి ఐటీసీ నుంచి. అందులో అధికారులు, కాంట్రాక్టర్లు, మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. అలాగే ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మాకున్న ఐటీసీలో కాంట్రాక్టర్గా ఉండటం వల్ల, భద్రాచలంలో అందరితో కలిసి మెలిసి తిరగటం వల్ల మాకుండే పలుకుబడి కానీ, మాకుండే ఆర్థిక స్థితి కానీ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడుతుందంటే మేము ముందుండి మేము ఈ సాయం చేస్తే బాగుంటుందని చేసినవి అనేకమైన ఉన్నాయండి. సార్, ఇప్పుడు మీరు ఇక ముందు మీరు చేసినటువంటి కాకుండా మరే ఇంకా కొత్తగా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, ఇలాంటి యాక్టివిటీస్లో ముందుకు పోదాం అనుకుంటున్నారు? ఏం లేదంటే భద్రాచలంలో అందరం కూడా కైండ్ హార్టెడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ సుమారు 100-150 మంది పెద్దలు ఉన్నారు భద్రాచలంలో. వాళ్ళందరూ కూడా ఈ భద్రాచలంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు ఇస్తూనే ఉన్నారు. ఏ కార్యక్రమం జరిగినా, ఒక కళాభారతి కార్యక్రమం అవనండి, ఒక కబడ్డీ అవనండి, ఒక క్రికెట్ అవనివ్వండి, లేకపోతే ఒక పాటల పోటీ అవనండి, లేకపోతే ఒక బాలోత్సవం అవనివ్వండి, లేకపోతే ఏ కార్యక్రమం జరిగినా ఈ 100-150 మంది పెద్దలు సహాయపడుతూ ఉన్నారు ఆర్థికంగా. అలాంటి కార్యక్రమాలు కొన్ని పర్మనెంట్గా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయండి భద్రాచలంలో. అలాంటి పర్మనెంట్గా ఏంటంటే ఇప్పుడు మనకి పంచాక్షరి గారు అండి పెద్ద ఉన్నారు, ఆయన ఏమైనా మాకు ఒక అంబులెన్స్ అది ఇస్తా అన్నారు, ఏది ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ అది ఇస్తా అన్నారు. అలాంటి కార్యక్రమం కూడా కొంత ఉపయోగపడుతుంది. అలాగే ఒక మంచి బరియల్ గ్రౌండ్ అది లేదు భద్రాచలంలో. అలాంటిది ఏదైనా పర్మనెంట్గా ఏదైనా ఈ ప్రాజెక్ట్ కడితే అది ఏదైనా మురిగిపోతే పరిస్థితి ఏంటనే దాని మీద అందరికీ ఆలోచన ఉంది. అలాంటిది ఏదైనా పర్మనెంట్గా అందరం కలిసి చేయగలిగితే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉంది. అలాగే అందరికీ ఉపయోగపడేది, కుల మత వర్గానికి ఎవరికి సంబంధం లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా ఉంటే మేము కూడా అందులో మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉందండి. మీరు సామాజికంగా ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు,
అంతేకాకుండా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారా? ప్రభుత్వానికి సూచన చేసి అంత పెద్దవాడిని కాదండి నేను. వాళ్ళందరూ మహానుభావులు. వాళ్ళందరినీ నేను కోరేది ఒకటేనండి, భద్రాచలం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీన్ని ఎవరైనా సరే, ఎవరో ఎవరో తప్పు చేశారనో, ఎవరి వల్ల కష్టం కలిగిందనో, మనసు కష్టపొచ్చిందనో కాకుండా, ముఖ్యంగా నేను ఈ తెలంగాణ తెలుగు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఒక భద్రాచల నివాసిగా అందరి తరఫున కూడానండి, ఎంతో కేసీఆర్ గారు ఉన్నారంటే ఆయన ఎంతో మహానుభావుడు, ఎంతో భక్తుడు. ఆయన నా దృష్టిలో ఆయన చేసే కార్యక్రమాలన్నీ భగవంతుడికి అంకితమయ్యే కార్యక్రమాలు చేసే వ్యక్తి. ఆయన చేసిన హోమాలు కానీ, ఆయన చేసిన పూజలు కానీ, ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఏదో రకమైన పతివ్రత పవిత్రత ఉంటుంది. అలాంటి పవిత్రత ఉన్న కార్యక్రమాలు ఇప్పుడు ఏ మంచినీళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఇంకో చెరువులు తవ్వించడం కానివ్వండి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎప్పుడూ మేము పుస్తకాల్లో చదువుకున్నాం. ఫలానా వాళ్ళు మొక్కలు నాటారు, వీళ్ళు చెరువులు తవ్వించారండి. కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం, అలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉండి భద్రాచలాన్ని ఒక మూల వదిలేసి మమ్మల్ని అందరినీ తన పిల్లలుగా చూడట్లేదేమో అనే అభిప్రాయం మాకు మనసులో కలగకుండా ఈ మీరు ఛానల్ ద్వారా వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే ఆయన మనసులో పడితే భద్రాచలం ఒక భారతదేశంలోని ఒక అత్యంత గొప్ప పవిత్రమైన పుణ్యక్షేత్రం చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఎప్పుడో మాకు మా దురదృష్టమో, మరి రాముల వారి యొక్క మరి కరుణ లేకో ఇలా ఉండిపోయింది తప్ప, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాకు ఈ పరిస్థితి ఉందంటే అది ఎక్కడో మా యొక్క బ్యాడ్ లక్ అని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రాజుతో చందు, ప్రైమ్ 9 న్యూస్, భద్రాచలం నుండి.